ललिता एक्सचेंज उत्सव पात नगल अदे बरो की కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు హలో అండి హాయ్ అండి ఫుల్ హ్యాపీ ఉన్నారు ఫుల్ ఖుషి ఉన్నారు ఫ్యామిలీ అంతా అవునండి ఎందుకంటే దళిత బంధు స్కీమ్ లో నాకు ఈ వెహికల్ ఇచ్చారు అంటే మీకు వచ్చిందా మీ ఫ్యామిలీ వాళ్ళ కొరకు వచ్చిందా నాకే వచ్చింది మీ పేరు మీదనే వచ్చింది నా పేరు మీదనే వచ్చింది సో అందరం చాలా హ్యాపీగా ఉన్నాము ఈ స్కీమ్ చాలా బాగుంది పెట్టినందుకు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి చాలా థాంక్స్ స్కీమ్ వల్ల నాకు ఒక్కదానికే కాకుండా ఇంకా ఇద్దరు ముగ్గురు దళితులకు కూడా చాలా హెల్ప్ అవుతుంది సో అంటే వర్క్ ఎవర్ చేపిద్దాం అనుకుంటున్నారు వర్క్ కి క్లీనర్ ని డ్రైవర్ ని ఆల్రెడీ ఐ మాట్లాడేసుకున్నాను సో మా ఫ్యామిలీ మెంబర్స్ ఏ రేపర్ నుంచి వర్క్ స్టార్ట్ అవుతది నాకు బాగలింగంపల్లి ఇచ్చారు మెయిన్ గా గోపాల్ అంకుల్ మా ఎమ్మెల్యే గారు గోపాల్ అంకుల్ కి జయన్నకి చాలా థాంక్స్ అంటే మీరు ఎప్పుడు అప్లై చేశారు ఇది లాంగ్ బ్యాక్ అప్లై చేశాను సడన్ గా ఫస్ట్ కాల్ రాగానే ఇలా మీకు వెహికల్ వచ్చిందంటే ఆ ఫీల్ ఎలా ఉండే అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెహికల్ అంటే చాలా మంది అప్లై చేస్తున్నారు కదా అందులో నుంచి నేను నాకు వచ్చిందంటే ఐ యామ్ వెరీ హ్యాపీ అంటే మీరే మీ ఫ్యామిలీ వాళ్ళే నడుపుతారా లేకపోతే వేరే వాళ్ళకి అవకాశం ఏమని ఇస్తారా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉన్నారు వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇస్తాను ఎందుకంటే నాతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ కావాలి కదా సో హ్యాపీలా మాటలు వస్తలేనంటున్నాయా అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీ లైఫ్ లో ఎప్పుడైనా ఇలాంటి ఒక వెహికల్ తీసుకుంటారని చెప్పి లేదు లేదు చేయలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ చాలా ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ కాల్ వచ్చిన తర్వాత కూడా ఇది ఇక్కడ వరకు వచ్చేంత వరకు కూడా నాకు చాలా అసలు నమ్మాలని డౌట్ తోటే వచ్చాను అంటే ఇంత లక్షల మంది అప్లై చేసుకున్నారు కదా ఇందులో నాకు రావడం అన్నది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను గవర్నమెంట్ కి చెప్పాలంటే ఏం చెప్తారు గవర్నమెంట్ కి చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పుకుంటా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్పుకుంటా గోపాల్ అంకుల్ గారికి మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ ఫ్యామిలీ మొత్తం పాపకు లబ్ధి వచ్చినందుకు నిజంగా కేసీఆర్ నిజంగా దళితుడు అనే వాడిని గొప్ప అని చేస్తే మంచి పథకం ఇది మాకు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా హ్యాపీ అతను వచ్చినందుకు చాలా థ్యాంక్స్ దళిత బంధు అంటే కార్లు ఇస్తారని చెప్పారు లేకపోతే ఇంకా వేరే వేరే ఇస్తారని చెప్పి సడన్ గా ఈ బండ్లు ఇస్తే ఎలా రియాక్ట్ అయ్యారు అంటే బాగానే ఉన్నాయా లేకుంటే ఈ బండ్లు ఇవ్వడం వల్ల ఏంటంటే మా బండి మా వృధా కాదు ఈ పథకం ఇది ఇది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ మాకు ఇస్తూ ఇద్దరు ముగ్గురు కల్పించిన మా గొప్పతనం అది మా పాప ఓనరైనా ముగ్గురికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది మా గవర్నమెంట్ ఎంత గొప్ప పథకం ఇచ్చిందంటే ఈ పథకాన్ని ఇచ్చి మళ్ళీ ఈ వెహికల్ని గవర్నమెంట్ అలాట్ చేసుకుంది వాళ్ళే చేసుకొని మాకు ఎంప్లాయ్మెంట్ ఇస్తారు మా వెహికల్ వేస్ట్ కాకుండా చూస్తారు కార్ తీసుకున్నా ఏం తీసుకున్నా ఇవాళ డ్రైవర్ కష్టం ఉంది దీని మీద అయితే పని చేసుకుంటాము హ్యాపీగా వస్తాం అందరం మాకు నెల నెల ఒక సోర్స్ వచ్చేసింది ఎవ్రీ మంత్ మాకు పేమెంట్ వస్తుంది మాతో పాటు పనిచేసే ఎంప్లాయ్స్ కూడా ఎవ్రీ మంత్ 100% పేమెంట్ వస్తుంది కంపల్సరీ అది మీరు చెప్పాలంటే ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడానికి ఏముంది బ్రదర్ ఇంత మంచి పథకాలు ఇస్తున్న కేసీఆర్ దేవుడు మాకు మేము దళితులు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ సాగు చెప్తున్నాం మాకు కేసీఆర్ దేవుడే మాకు వి ఫీల్ హ్యాపీ అంతే రైట్ నెక్స్ట్ కేసీఆర్ గెలుస్తాడు మళ్ళీ గోపాల్ అంకులే గెలుస్తాడు పక్కా జై తెలంగాణ కొంతమంది ఉన్నారు అయితే లబ్ధిదారులు ఉన్నారు వారి మాటలు కూడా అడిగి తెలుసుకుందాం సో అన్న ఎక్కడి నుంచి వచ్చారు అడ్డొకట సికింద్రాబాద్ కాన్స్టెన్సీ ఫుల్ సంతోషంగా ఉన్నట్టు ఫుల్ హ్యాపీ ఉన్నారు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే దళితులను గుర్తించి సీఎం కేసీఆర్ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి మాలాంటి బడుగు పలిగిన వర్గాలకు చాలా మంచిగా లబ్ధి చేకూరుస్తున్నారు సో అందుకనే మేము ఎల్లవెల్లలా మేము కేసీఆర్ సార్కి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు అయి ఉంటామని తెలియదు బాధ అనిపిస్తలే ఈ దళిత బంధు కింద కార్లు ఇస్తామని చెప్పారు మంచిగా ఈ బండి ఇస్తున్నందుకు ఎట్లా సార్ ఓవరాల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ కావాలా సో కార్ ఇస్తే ఏంటంటే మనము ఊరికనే ఇంటికాడ పెట్టుకొని దింపుకొని చేయడం జరుగుతుంది సో ఇది ఏంటంటే మనకు బండి ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు కూడా మనకు మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ చేసి ఇస్తారు సో నేను ఒక్కని కాకుండా నాతో పాటు ఒక డ్రైవరు ఇంకొక ఇద్దరు లేబర్స్ సో వాళ్ళ ఫ్యామిలీ కూడా బెనిఫిషియరీ జరగడం జరుగుతుంది సో అందుకనే మేము చాలా సంతోషంగా ఉన్నామండి ఎప్పుడు అప్లై చేసుకోరు సార్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ మాకు కూడా తెలియదు మా కార్పొరేటర్ మేడం శ్రీ లింగాని ప్రసన్న శ్రీనివాస్ గారు మాకు తెలియకుండానే ఈ పథకంలో మా పేరు రాయడం జరిగింది సో మాకు ఒక 2 డేస్ బ్యాక్ 3 డేస్ బ్యాక్ మాకు కాల్ వచ్చింది ఇట్లా మీకు ఈ దళిత బంధు స్కీమ్లో మీ పేరు ఉందని తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము దాంతోపాటు మాకు ఏంటంటే ఈ అమౌంట్ ఏదైతే ఉందో దీనికి మంత్లీ ఇన్కమ్ ఏదైతే జనరేట్ అవుతుందో దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నాం అండి
ఫ్యామిలీ పరంగా చూస్తాండి ఒక వెహికల్ కి ఒక డ్రైవర్ కి 27,000 అనేది పే చేస్తున్నారు సో బయట మనం ఎక్కడైనా గానీ ఒక డ్రైవర్ గా వెళ్తే మనకు 15,000 నుంచి 20,000 వరకే వస్తుంది సో ఈ పథకం కింద మనకు ఈ వెహికల్ నడపడం జరుగుతే మనకు 27,000 అనేది వస్తుంది సో 27,000 అనేది నాట్ ఏ స్మాల్ అమౌంట్ అది చాలా చాలా పెద్ద అంటే ఏం చెప్తారు గవర్నమెంట్ కి రాష్ట్ర గవర్నమెంట్ కి చెప్పాలంటే చాలా మంచి పథకం ఎప్పుడు సీఎం కేసీఆర్ సార్ నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నాము ఎప్పుడు కూడా తెలంగాణకు మా సీఎం గా మా కేసీఆర్ సారే ఉండాలని కోరుకుంటున్నాము కేసీఆర్ సార్ కి పక్కా మా పద్మరాజ్ సార్ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి సికింద్రాబాద్ లో ఉంటారు స్టేట్ లో మాత్రం సీఎం మా కేసీఆర్ సార్ ఉంటారు మళ్ళా కేసీఆర్ సారే ఉంటాడు థాంక్యూ మేము బలక్పేట్ కాన్స్టిట్యూన్సీ హైదరాబాద్ డివిజన్ మాకు దళిత బంధు రావడం అందులో దళిత బంధుతో పాటు ఈ వెహికల్స్ అలాట్మెంట్ చేయడం ఈ వెహికల్స్ కు మాకు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుండి అద్దె మరియు డ్రైవర్కు జీతము ఇద్దరు లేబర్ను పెట్టుకోవడానికి వారికి కూడా మొత్తం కలిసి 100,000 రూపాయలు ప్రకటించడం జరిగింది ఇది దళిత బంధు ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఐటీ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారు అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూ సంబంధించి దానకిషోర్ సార్ గారు ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఉన్నత అధికారులు ఈ యొక్క దళిత బంధుని స్కీమ్ను మాలాంటి నిరుపేదలకు ఇచ్చి దళితుల కుటుంబాల్లో ఒక చక్కటి వెలుగును చూస్తున్నటువంటి సందర్భము ఇలాగే మిగతా వాళ్ళకు కూడా అందరికీ దళిత బంధు చేరాలని చేరుతుందన్న నమ్మకం ఇట్లా మాకు కేసీఆర్ గారు కేటీఆర్ గారి ప్రభుత్వం ద్వారా తెలుస్తుంది అదేవిధంగా మా యొక్క మలక్పేట నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ బలాల గారికి కూడా మేము ధన్యవాదాలు మా కుటుంబం తరపున దళిత బంధు వచ్చినట్టు బెనిఫిట్స్ వారి కుటుంబ తరపున కూడా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మలక్పేట నియోజకవర్గం మరి కార్లు ఇస్తా అని చెప్పి ఆటోలు ఇచ్చి బాధ అనిపిస్తలేదు లేదండి కార్లు ఇస్తే ఏముంటుంది కార్లు ఇస్తే మేము ఏదో ఎంజాయ్కి తిరగడానికో మా ఫ్యామిలీని వేసుకొని తిరగడానికో దాంట్లో డీజిల్ పోసో పెట్రోల్ పోసో లేదంటే ఈరోజు మీరు చూస్తున్నట్టుగా కార్లు కానీ ఆటోలు కానీ అన్నీ కూడా వాటి ద్వారా నడుస్తున్నాయి అలాగే ఇప్పుడు వాటికి అంత డిమాండ్ లేదు ఇంకొకటి దీని ద్వారా మనకేందంటే బెనిఫిట్ వెహికల్ ఇవ్వడమే కాకుండా వెహికల్తో పాటు డ్రైవర్కి ఓనర్కి దాంతోపాటు ఇద్దరు వర్కర్స్కి కూడా వారికి ఉద్యోగం కల్పిస్తున్నటువంటి వెహికల్ కాబట్టి మాకు కారు కంటే మిగతా వాటి కంటే ఈ కారు ఇవ్వడమే ఈ వెహికల్ ఇవ్వడమే చాలా సంతోషకరంగా ఉంది ఇంకొకటి ఏంటంటే సార్ చెప్పడం ఏంటంటే 2 సంవత్సరాల వరకు 50 కోట్ల రూపాయలు కేటాయించినాం మీకు ఎక్కడ కూడా ఒక్క నెల జీతం కూడా కానీ దీనికి సంబంధించి సర్వీసు కానీ మిగతా ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ అన్నీ కూడా సంబంధిత అధికారులే చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయము ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద అదే బాపూజీ గారి 2 అక్టోబర్ గాంధీ జయంతి సందర్భంగా మా దళిత కుటుంబాల్లో వెలుగు నింపినటువంటి సంతోషంగా ఉండడానికి ఒక చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారికి మా శాసనసభ్యులు అహ్మద్ బలాల గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు నేనే కాకుండా మా కుటుంబ సభ్యులు మాతో ఇప్పుడు జాబ్ చేసే వారి కుటుంబ సభ్యుల ద్వారా వారి తరపున కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటి వెహికల్ కూడా వస్తుందని చెప్పి చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు మేడం ఇలాంటి ఒక వెహికల్ ఇచ్చినందుకు ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు చెప్తాం మళ్ళీ రావాలని కోరుకుంటాం ఓటు ఊరికేస్తారు మరి సార్ కేసీఆర్ పక్కా కేసీఆర్ గెలవడం చెప్తున్నారు మరి సార్ వాళ్ళు అనుకుంటే వాళ్ళ అదృష్టం మా మేము వేసేది మా ఇష్టం మీరు మాత్రం పక్క కేసీఆర్ వాళ్ళతో కూడా మేము ప్రయత్నం చేస్తాం దళిత బంధే కాకుండా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారకు బీసీలకు ఇప్పుడు రజకులకు తర్వాత నాయి బ్రాహ్మణులకు అనేక పథకాలు ఇన్ని పథకాలు కేసీఆర్ ఇస్తారు అని చెప్పి మీరు అంటారు
కానీ అవి ఎవరికి రావాలో వాళ్ళ జోలకే పోతరే సాధారణ ప్రజలకు వస్తలేమని చెప్పారు ఇప్పుడు మేము కూడా ఒక సాధారణ వ్యక్తులమే కదండి మేము ఏమన్న పొలిటికల్ లీడర్సా లేదంటే వేరే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ లీడర్లు కాదు కార్యకర్తలు కూడా కాదు ఎవరో పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా లబ్ధి చెందినాయి ఇంతకు ముందు సభలో కూడా మన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు కూడా చెప్పారు లక్షలాది మంది అప్లికేటెడ్స్ ఉన్నారు వారందరూ కూడా తప్పకుండా దళిత బంధు చెందుతుందని కూడా తెలియజేయడం జరిగింది అంటే ఇప్పుడు ఏదైతే ప్రొడక్ట్ ఉంటుందో ఆ ప్రొడక్ట్ ద్వారా ఇప్పుడు 100 మందికి ఫస్ట్ కాన్సెంట్రేటివ్ పరంగా 100 మందికి ఇచ్చారు ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి నాలుగు జిల్లాల్లో నుంచి నాలుగు జిల్లాల వారీగా 167 వెహికల్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు అదే విధంగా నెక్స్ట్ ఇంకా ఏది చక్కటి అవకాశము గవర్నమెంట్కు అండ్ ప్రజలకు ఈ లబ్ధిదారులకు ఏదైతే అవకాశం వచ్చేటువంటి పథకం ఉంటుందో అదే విధంగా వాళ్ళు రిలీజ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను।